డస్ ఏ పెల్టాన్ వీల్ వర్క్స్? పైప్లో నుంచి ఫోర్స్గా నీళ్ళు వస్తాయి సార్. చిన్నదొక బొర్ర ఉంటుంది సార్, అందులో నుంచి నీళ్లు ఫోర్స్గా వస్తాయి సార్. అప్పుడు వీలు ఫాస్ట్గా తిరిగేస్తుంది సార్. ఏం చెప్తున్నావురా నువ్వు? నువ్వు చదువుతుంది ఇంజనీరింగా ఫస్ట్ స్టాండర్డ్? అదేంటో చెప్పావు కదా, వస్తుంది పోతుంది చిన్న బొర్రు. ఏంటది బొర్రు? ఏ బొర్రు? ఎల్కేజీ పిల్లలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు, సెన్స్లెస్ ఫెలో. అదేంటో లాస్ట్కి చెప్పావు కదా, తిరుగుద్దా. ఏం తిరుగుద్దురా, పోనీ నువ్వే ఏలేటు తిప్పేసి వచ్చా. ఎవడరా నీకు ఇంజనీరింగ్ సీట్ ఇచ్చింది? ఇంగ్లీష్లో నెట్గా ఒక సమాధానం చెప్తాకు రావట్లేదు. పోనీ ఇంకొక క్వశ్చన్ అడుగుతాను, ఇంగ్లీష్లో నీట్గా సమాధానం చెప్పాలి. హౌ డస్ ఏ మోటార్ స్టార్ట్? నీ మైండ్లో ఏం రన్ అవుతుందో నాకు బాగా తెలుసు. ఆ త్రీ ఇడియట్స్ ఫిలంలో చెప్తారు కదా అని, అదే కదా. నాకు ఒక డౌటు, నీకు ఇంజనీరింగ్ స్పెల్లింగ్ అన్న వచ్చా? చెప్పు సార్. ENGINRING సార్, ఇంజనీరింగ్. ఇంకోసారి ENGINRING సార్. ఏంటమ్మా నువ్వు, 10 నిమిషాల నుంచి వస్తున్నాను, ఒక్క ప్రశ్న కూడా ఆన్సర్ చెప్తలేదు. ప్రశ్న అడిగినప్పుడు తల కిందకు దించుతావు, తెలవదని తల ఎత్తుతావు. నేను అడిగే ప్రశ్న అన్న అర్థమవుతుందా నీకు? చెప్పరా, ఇలాగైతే ఎలాగమ్మా? రేపు నీ పిల్లలకి ఏం చెప్తావు, వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఎలా చెప్తారు? ఆలోచించు ఒకసారి. పో, ఇంకో 10 మినిట్స్ టైం ఇస్తాను, అదే నేర్చుకుంటావు నేర్చుకుంటురా. నెక్స్ట్ రోల్ నెంబర్ 56. నీ పేరేంటి చెప్తున్నానా? అర్జున్ సార్. ఒక్క నిమిషము. హలో చెప్పండి శర్మ గారు. ఇంట్లో అందరు కుశలమేనా? అవునా, అంత పని చేసింది అది? నేను అంతకే కదండి చెప్పాను తను జోలికి వెళ్ళొద్దని. అది పెద్ద బజారదండి బాబు, దాని మొగుడు ఏదో బాడీ బిల్డర్ అని దాని బిల్డప్. ఆడేమో ఇంట్లో కేజీ డంబల్స్ 10 సార్లు ఇలాగెత్తేస్తే ఆడోను గుండెలను ఎగిరిపెట్టేస్తాడు. దాన్ని చూసిది నా మొగుడు పెద్ద వరల్డ్ ఛాంపియన్ అని ఫీల్ అయిపోతూ ఉంటుంది. మనం మాత్రం మొగుడు కాదా, మనకి ఆడోళ్ళేరా పెళ్ళిళ్ళు కాలేదా? మన ఆడోళ్ళకి మన మీద ఇంప్రెషన్ లేదా? ఫోన్లేండి శర్మ గారు, నేను కాలేజీకి వైవా అడుగుతానికి వచ్చాను. ఎదురుకుండా అబ్బాయిలు కూర్చున్నారు, నేను సందాలు వచ్చాక మాట్లాడదాం. ఏమంటారు? మీరు ఎక్కువగా తలకాయ చెడగొట్టుకోకండి. సరే, నేనైతే ఉంటాను మరి. మంచిది మంచిది. సరే, నువ్వు చెప్పరా నాయన. రైండి సార్, రైండి సార్, కూర్చోండి, తీసుకోండి సార్. ఏంటి సార్ తినడానికి ఏంటేటో పెట్టేశారు? మంచిదైందండి, నేను కూడా టిఫిన్ తినలేదు. ఈడేవాడరా బాబు, ఇప్పుడు ఇంకా క్యాంటీన్లో టిఫిన్ తినటం చూశాను, టిఫిన్ తినలేదు అంటున్నాడు. ఈడేవాడో తిండిపోతా అనుకుంటా. ఏంటి సార్ అలా చూస్తున్నారు? ఏం లేదు సార్, అంటే పొద్దున్న టిఫిన్ చేయలేదు అన్నారు కదా,
సో చాలా లేట్ అయింది పాపము, అందుకే ఆలోచిస్తూ ఉండిపోయాను. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. స్టార్ట్ చేయొచ్చా సార్? ఇదంతా కాలేజీ స్టార్ట్ చేయొచ్చులేండి. సార్ ఇప్పుడు స్టార్ట్ చేద్దామా సార్? వైవా ఇంకేంటి సార్, టైం అయిపోయింది, ఫోన్ చేసి వచ్చి స్టార్ట్ చేద్దాంలేండి. అప్పుడు దాకా మీ పిల్లల్ని మిగిలిన ఎక్స్పెరిమెంట్ చేయమనండి. అన్నీ నేర్చుకొచ్చినట్టు కనపడుతున్నారు, స్టార్ట్ చేద్దామా? హౌ డస్ స్టీమ్ ఇంజిన్ వర్క్స్? అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఓవర్ యాక్షన్ చేయకరా. గుర్తులేదు సార్. గుర్తులేదా? ఎలాగమ్మా, పర్వాలేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రండి. చూడండి ఎంత సింపుల్. ఓకే, ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతాను, దానికి చెప్పండి సరేనా? వాట్ ఈస్ విస్కాసిటీ చెప్పండి. ఇది చాలా ఈజీ క్వశ్చన్, చెప్పాలి చెప్పండి. ఇది గుర్తులేదా? గుర్తులేదు సార్. గుర్తులేదంటే తెలుసుకోండి, చెప్పిస్తాను. విస్కాసిటీ ఇంకా వెళ్ళొచ్చు మీరు, కొట్టు కాన్సెప్ట్ మాత్రం అర్థం చేసుకుని నేర్చుకోండి, వెళ్ళండి. ఇవ్వమ్మ పేపర్. ఎక్స్పెరిమెంట్ ఏంటమ్మా నీకు వచ్చింది? ఎక్స్పెరిమెంట్కి అపరిచస్ ఏంటప్పా? అనక నువ్వు ఎక్స్పెరిమెంట్ చేసావు కదా, దానికి ఏమైనా ప్రికాషన్స్ తీసుకున్నావా, లేదా ప్రికాషన్స్ ఏమైనా తీసుకోవాలా? లాస్ట్లో నీకు ఒక ఆన్సర్ వచ్చి ఉంటుంది కదా, ఆన్సర్ ఎంత వచ్చింది? వెరీ గుడ్, నేను అడిగినట్లకి నీట్గా ఆన్సర్ చెప్పావు, యూ క్యాన్ గో నౌ. ఏం పేరు నానా నీది? అమిత్ సార్. ఓహో, సరే పొద్దున్న ఏం తినొచ్చావు? పులిహోర సార్. మీ కాలేజ్లో ఫ్యాకల్టీ అంతా బాగానే ఉన్నారా? పాఠాలు బాగా చేస్తారా? పాటలేదు సార్, బాగానే చేస్తారు. నువ్వు డే స్కాలర్వా హాస్టలేట్వా? నేను డే స్కాలర్ సార్. సరే పొద్దున్నే పులిహోరం తినొచ్చానన్నావు కదా, పులిహోరం ఎలా కలుపుతారు? సార్ ఫస్ట్ నూనె వేస్తారు సార్, తర్వాత ఆవాలు వేస్తారు సార్, తర్వాత పులుపు వేస్తారు సార్, తర్వాత పప్పులు వేస్తారు సార్, పప్పులు వేసి కరివేపాకు వేస్తారు సార్, తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తారు, ఉప్పు వేస్తారు సార్, తర్వాత బాగా కలుపుతారు సార్, ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వస్తాయి సార్, బ్రౌన్ కలర్ వచ్చాక పసుపు వేస్తారు సార్, పసుపు వేసాక అంతే సార్ పులిహోర రెడీ. సార్ 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 ఉప్పు మర్చిపోయింది సార్, ఉప్పు వేస్తారు సార్. ఇదంతా వేసి అన్నం మీద బాగా కలుపుతారు సార్, అంతే సార్ పులిహోర రెడీ. అయిపోయి బాగానే కలిపేసావరా, అదే పులిహోర. సర్లేళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసుకో. మార్క్స్, మార్క్స్ గురించి నీకెందుకురా, బాగా కలిపావు కదా, బాగానే వేస్తానులే, వెళ్ళు.
గైస్ దిస్ ఇస్ వికాస్ కోపినిడి. మీరందరూ ఖచ్చితంగా ఈ వీడియోకి కనెక్ట్ అయ్యే ఉంటారని అనుకుంటున్నాను. మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఇలాంటి ఒక లెక్చరర్స్ని ఫేస్ చేసే ఉంటారు. అలా ఫేస్ చేసినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వికాస్ కోపినిడి. థ్యాంక్ యూ.